రాడ్ బెండర్ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని తోటి కార్మికులు ఆదుకున్నారు. రాడ్ బెండర్ అసోసియేషన్ తరపున ఇటీవల మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు కార్మికులంతా ఏకమై తోటి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు గుర్రప్ప, నాగరాజు, ఎల్లప్ప, అబ్దుల్, అబ్బాస్, లింగమయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కానీ వారికి మనం సహాయం చేయాలని మన యూనియన్ వారు ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకొని ఈ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల మన కార్మికుడు సద్వేంద్రుడు మనం చేసేటువంటి సహాయానికి కానీ ఇతరేతర కార్మికుల కార్యక్రమాలకు కానీ వారికి ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదం శాతం మరణించడం కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా మేజర్ అయినటువంటి దెబ్బలు తగలడం కానీ జరిగితే మన యూనియన్కి ఆ ఎవరు కాంట్రాక్ట్ దగ్గర పనిచేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ వచ్చి మన రాడ్ బెండర్ అసోసియేషన్ యూనియన్ వారి ప్రెసిడెంట్కి కానీ మిగతా అటువంటి వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ గారు ఈ 5 మందిలో ఎవరికైనా కానీ సమస్య తీసుకొని వస్తే వారికి మన ఉన్నటువంటి రాడ్ బెండర్ అసోసియేషన్ వారు మంచి కింద ఆర్థిక సహాయం చేయాలని మనం నిర్ణయించినాం. ఈరోజు మన కార్మికుడు మన ఎల్లప్ దగ్గర పనిచేసినటువంటి కార్మికుడు అన్ని అనేది కార్మికుడు మరణించినాడు కాబట్టి అతనికి మనము ఈరోజు అది జరిగి గత 20 రోజులుగా పైన అయిండొచ్చు. కానీ మనము కూడా ఏమి ఈ లాక్డౌన్ అటువంటి జరిగినటువంటి ఈ విపత్తులో మనం సహాయం చేయడానికి కొంత కొంచెం లేట్ అయింది. కానీ ప్రతి ఒక్కరు దీంట్లో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు వచ్చి వారికి కుటుంబానికి 20,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం చేసినాము. ఎందుకంటే మన రాడ్ బెండర్ కార్మికుడు కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్ కూడా ఈ సమస్యను తీసుకొని వచ్చినాడు కాబట్టి ఆ సమస్యను మనం అందరికీ తెలియజేస్తున్నాం. మన వాళ్ళల్లో ఎవరికైనా ఏదన్నా జరగడం అంటే మనం కూడా ఏమి మన దగ్గర చేస్తున్నటువంటి కార్మికులకి తాగి పనిచేయడం కానీ ఇటువంటి దానిలకి దూరంగా ఉండండి. మనం బతకడానికి రాడ్ బెండింగ్ వర్క్ నేర్చుకున్నాము. ఇది మనం బతుకుతారు. మనం ఏమన్నా అయితే మన కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఆర్థికంగా కూడా వెనకబడిపోతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ జరగడము అది విపత్ దైవాధీనం కాబట్టి అటువంటి వీళ్ళకు కూడా అప్లోడ్ ఏదో జరగడము అప్లోడ్ కాబట్టి అతను మరణించినాడు కాబట్టి మనం కూడా మనమంతా యూనియన్ వారు స్పందించి ఈరోజు ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబానికి అందించినాము.